పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఊహించని జలక్ తగిలేలా కనిపిస్తోంది ఆ దేశ ప్రజలు ఆయనపై విరుచుకు పడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ కి శాపనార్థాలు పెడుతున్నారు తమ ఉసురు తగిలి ఆయన గద్దె దిగిపోతారని హెచ్చరిస్తున్నారు తమ ప్రాంతాలపై సవతి ప్రేమ చూపిస్తూ ఇతర ప్రాంతాలని అభివృద్ధి చేస్తున్న పాకిస్తాన్ ప్రధాని తమని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు తమని ఇండియాలో కలిపేయాలని స్వతంత్రత ప్రకటించాలని ధర్నాలకు ఆందోళనకు దిగుతున్నారు పాకిస్తాన్ లోని సింధుస్థాన్ గిల్గిత్ బల్టిస్థాన్ పీఓకే ప్రాంతాలలో అభివృద్ధి శూన్యం ఆఫ్రికా దేశాల కంటే ఈ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని అనేక నివేదికలు హెచ్చరిస్తున్నాయి ఈ ప్రాంతాలలో కనీస మౌలిక వసతులు రోడ్లు రవాణా నీటి పారుదల మంచినీరు సౌకర్యాలతో పాటు విద్య వైద్యం ఆరోగ్య సదుపాయాలలో చాలా వెనుకబడి ఉన్నాయి ఇదే అక్కడి ప్రజలను టెన్షన్ పెడుతోంది తమపై పాక్ ప్రధానులు సవతి ప్రేమను చూపిస్తున్నారని భావిస్తున్నారు ఇటీవల ఈ ప్రాంతాలలో అభివృద్ది కోసం చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది పాకిస్తాన్ మరోవైపు అక్కడ చైనా ఆర్మీ కూడా బస చేసే ఛాన్స్ ఉందట ఇదే ఇప్పుడు ఈ ప్రాంత వాసులని టెన్షన్ పెడుతోంది తమ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో చైనాకి అప్పజెప్పడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు ఇక్కడి ప్రజలు తమకు పాకిస్తాన్ అన్యాయం చేస్తోందని తాము ఇకపై ఆ దేశంలో ఎంత మాత్రం ఉండలేమని తమకు న్యాయం చేసి స్వతంత్ర ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక్కడి ప్రజలు తమ డిమాండ్ ని పరిష్కరించకపోతే తాము పోరాటానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు వేలాది మంది పాక్ ప్రజలు రోడ్లపైకి ధర్నాకు దిగుతున్నారు ఆందోళనకు దిగుతున్నారు ఈ ప్రాంత ప్రజలకు గతంలో ఇండియాతో మంచి అనుబంధం ఉంది ఇటు భారత్ రోజురోజుకి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది పాకిస్తాన్ ఆర్థిక పరంగా దివాలా అంచుకు చేరుకుంది ఈ ప్రాంతాలలో ఉపాధి కోసం చైనాతో ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా కూలీలు నిరుద్యోగులు ఇంజనీర్లకే పెద్దపేట వేస్తున్నారు మరోవైపు చైనా నుండి తీసుకున్న రుణాలపై పాకిస్తాన్ భారీగా వడ్డీలు చెల్లిస్తోంది దీంతో పాకిస్తాన్ రుణ చట్టంలో చిక్కుకుంటోంది ఈ భారం నుండి గట్టెక్కడానికి కోట్ల రూపాయల పన్నులు విధిస్తోంది వీటిని మోయలేక ప్రభుత్వంపై తిరగబడుతున్నారు స్థానిక ప్రాంత ప్రజలు ఈ ఉద్యమాలను ఆందోళనను అనగ దొక్కడానికి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది పాకిస్తాన్ ఇక్కడి స్థానిక ప్రజలకు భారత్ మద్దతు ఇస్తోందని ఇండియా ఆర్థిక సాయంతో ఈ మూడు ప్రాంతాల ప్రజలు మరింత రెచ్చిపోతున్నారని పాకిస్తాన్ మిలిటరీ నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి ఈ ఆందోళనపై ఆ దేశం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది ఇటీవల పాకిస్తాన్ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్య సమితిలో పదే పదే ఫిర్యాదు చేయడానికి ఈ ప్రాంత ప్రజలు తాము ఇండియాతో కలుస్తామనే వాదనతోనే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి ఈ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి